సదాశివ బ్రహ్మేంద్రులు మహావిద్వాంసులు, కామకోటి మఠానికి ఎవరు వెళ్ళినా ఓడిపోయేవారు. ఆయన దగ్గర వాదనలో అందరితో వాదించేవారు. ఎవరో వెళ్ళి గురువుగారికి చెప్పారు, అసలు మీ శిష్యులు మౌనంగా కూర్చోడా, ఆయన ప్రశాంతంగా మౌనంగా కూర్చునే రోజు ఉంటుందా, ఇలా ఎప్పుడు వాదనలే చేస్తాడా అని గురువుగారు పిలిచి అడిగారు. ఏరా నువ్వు మాట్లాడని రోజు ఉండదా అన్నారు. గురువుగారు ఈనాటి నుండి శరీరం పడిపోయే వరకు మాట్లాడను, గురువుగారి ఆజ్ఞ, సదాశివ బ్రహ్మేంద్రుడికి మాట్లాడలేదు. అది గురు శిష్య సంబంధం అంటే, అది గురువు మీద శిష్యునికి ఉండేటటువంటి నమ్మకం అంటే. ఆ విశ్వాసం ఉన్నదే అది వాసనా బలాన్ని పోగొట్టేస్తుంది. గత జన్మలలో ఏ వాసనా బలం ఉండనివ్వండి, తప్పురా అని గురువు అన్న ఒక్క మాటకి వదిలిపెట్టేస్తాడంతే. అది సంస్కారములు పొందుట అన్న మాటకి అవకాశం ఎక్కడుంటుంది అంటే, ఒక్క మనుష్య జన్మ యందు మాత్రమే అది సాధ్యము, ఇతర జన్మల యందు సాధ్యము కాదు. కానీ మనుష్య జన్మకి పొటమరించి ఉండేటటువంటి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. ఏది ఆ ప్రమాదం అంటే, శబ్దస్పర్శ రస రూప గంధములు ఈ ఐదిటికి లౌల్యముతో కలిపి మనుష్యులకు ఉంటాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాలి, లౌల్యముతో కలిపి అన్నాను. లౌల్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎంత అనుభవించినా తనివి తీరకుండుట, అప్పటికి తృప్తి పొందినట్టు ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఇంద్రియములతో దాన్ని అనుభవిస్తూ ఉంటుంది మనసు. ఇంద్రియములు అనుభవిస్తాయి, సుఖం యొక్క అనుభూతిని మనసు పుచ్చుకుంటూ ఉంటుంది. ఇది మిగిలిన వాటికి అలా ఉండదు. మిగిలిన ప్రాణులకు ఏదో ఒక ఇంద్రియమునందే లౌల్యం ఉంటుంది, అన్ని ఇంద్రియముల యందు ఉండదు. ఉదాహరణకి శబ్ద లౌల్యము వినుట, దీనికి లౌల్యం ఎవరికి ఉంటుంది అంటే లేళ్ల యందు ఉంటుంది. లేడీ అని ఒక జంతువు, దానికి లౌల్యం ఉంటుంది. అందుకే వేటగాడు ఏం చేస్తాడంటే పెద్ద వల కింద వేస్తాడు, వేసి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆయన ఏం పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాదు, లతా మంగేష్కర్ గారు కాదు, ఆయన దాని మీద కూర్చుని ఒక పాట మొదలు పెడతాడు. ఎక్కడో గడ్డి పరకలు తింటుంటుంది లేడీ, తింటున్నది హాయిగా తినడం మానేసి తలెత్తి వింటుంది. దానికి ఎంత పిచ్చి పాట అనివ్వండి, పాట వినబడితే సంతోషం. అందుకని చెవిలా పెట్టే పాట ఎటు వస్తోందో అటువైపుకు పరిగెడుతుంది. ఈ చెట్టు మించి పాట వస్తోంది కదా, ఆ పాట వింటూ పరిగెత్తడంలో ఆ వలలో పడుతుంది. ఆ వలలోంచి అది కానీ తప్పుకుందనుకోండి పారిపోతుంది. వెంటనే వేటగాడు వచ్చి ఏం చేస్తాడంటే చేతిలో దొంగుంటుంది, ముందు కాళ్ళు విరగ్గొట్టేస్తాడు. ఆ కాళ్ళు విరగ్గొట్టేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని తీసుకొచ్చి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారన్నది నేను పెద్ద విశేషంగా ఏం దాని గురించి వర్ణించక్కర్లేదు. కాబట్టి కేవలం శబ్ద లౌల్యము, చెవియందు లౌల్యమున్నంత కారణం చేత లేళ్ల యొక్క జాతి జాతి నశించిపోతాడు. శబ్దస్పర్శ ఏనుగు అంత గొప్ప ప్రాణి లోకంలో ఉండదు. ఏనుగుకున్నన్ని గొప్పతనాలు లోకంలో ఇంకా ఏ ప్రాణికి లేవు, అంత గొప్పది. అందుకే విఘ్నేశ్వరుడు అంతటి వాడు ఏనుగు ముఖంతో ఉంటాడు. సుముఖ అన్నారు, గజముఖ అనలేదు, సుముఖ మంచి ముఖం అన్నారు. ఎందుకని, ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మీస్థానం వంక చూసినట్టు. లక్ష్మీస్థానాల ఐదిటిలో ఏనుగు యొక్క కుంభస్థలం ఒకటి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే మహావిద్వాంసులైన వాళ్ళని గజారోహణం చేయిస్తారు, ఏనుగు ఎక్కించి ఊరిరిగింపు చేయిస్తారు. కాబట్టి ఏనుగు సర్వోత్కృష్టమైన ప్రాణి కాదు. అసలు రహస్యం మూడే మూడున్నాయి. ఆ మూడిటి వంక చూసినప్పుడు మనం ప్రయత్నం చేసి మన మనసు వాటి దగ్గర పెట్టక్కర్లేదు, అవే మన మనసు లాగేస్తాయి. అలా లాగగలిగినటువంటి వాటిని మూడిటిని చెప్పారు. అందులో ఒకటి ఏనుగు, ఒకటి సముద్రం, ఒకటి చంద్రబింబం. ఈ మూడు కూడా మన మనసుని అవి లాక్కుంటాయి, లాక్కుని మనం పరవశించేటట్టు చెయ్యగలవు. అందుకే విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ఏనుగు ఉందనుకోండి ఆ బాలగోపాలం కూడా ఏనుగుని చూసి సంతోషిస్తారు. అటువంటి ఏనుగుకి ఒకే ఒక్క లౌల్యం ఉన్నది దానికి. దానికి ఏమిటి లౌల్యం అంటే, ఆడ ఏనుగుని చూస్తే ఎంత సంతోషం, అంతే ఆడ ఏనుగుకి కూడా. అందుకే అది ఏం చేస్తుందంటే, కనీసంలో కనీసం ఒళ్ళు తీసుకెళ్ళి దాని ఒంటికేసి రాసుకోవాలి, రాసుకుంటే దానికి సంతోషం. ఇది ఎవరికి ఉంది అంటే, మహాభారతంలో కీచకుడు గురించి చెప్తూ
తిక్కన గారు విరాట పర్వంలో ఒక మాట అంటారు, తన్వి బొరిబొరి చూచు అంటారు. బొరిబొరి చూచు అంటే అదే పనిగా అటువైపు చూస్తుంటాడు ద్రౌపదీదేవి కోసం. బస్సు ఎక్కినట్టు ఎక్కడం, తన శరీరం ఆడవాళ్ళకి తగిలేటట్టుగా ఒరుసుకుంటూ ఉండడం. రామాయణంలో రాక్షసుల యొక్క బుద్ధి చెప్తూ విచ్చుకత్తులు పట్టుకున్నటువంటి రాక్షసులు ఈ కాంతల యొక్క శరీరాల మీద తమ శరీరాల్ని పడేస్తుంటారు అన్నారు వాల్మీకి మహర్షి. కాంతాసు గాత్రాణి చ విక్షిపంతి అన్నారు. పరమ దుర్మార్గమైనటువంటి బుద్ధి, లేకి బలహీనత, అర్థం లేని జీవనానికి అదొకటి. ఆ ఏనుక్కదొకటే లౌల్యం. అది కనీసంలో కనీసం ఏనుగుని ఒరుసుకోపోతే ఉండలేదు. అందుకని ఏం చేస్తారంటే ఏనుగుని పట్టుకోవాలంటే అంత తేలిక కాదు. పెద్ద గొయ్యి ఒకటి తవ్వి దాని మీద బరువు ఎక్కితే విరిగిపోయేటటువంటి పుచ్చుకర్రలు పెడతారు. పెట్టేసి గడ్డంతా వేసేసి ఒక ఏనుగు బొమ్మను ఒక దాన్ని పెడతారు. పిచ్చి ఏనుగుకి ఎంత విర్రంటే అది ఈ కర్రల మీదకు వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా కర్రలు విరగలేదనుకోండి, అది బొమ్మ ఏనుగు దగ్గరికి వచ్చి ఒళ్ళు ఇలా ఒరుసుకుంటుంది. ఆ ఒరుసుకున్నప్పుడు బరువుకి ఇలా ఊగడంలో కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇక ఒక వారం రోజులు నీళ్లు గడ్డి పెట్టరు. ఆకలితో అలమటించిపోయి ఎవడు నీళ్లు కాసిన కూరలు కాస్త చెరుకు కర్రలు తెచ్చి పెడుతూ ఉంటాడో వాడి మాటకి వశవర్తి అయిపోతుంది. దానికి ఇక్కడ పొడిస్తే బాధ. అంకుశం పెట్టి పొడుస్తుంటే తలలోంచి వచ్చే పోటు తట్టుకోలేక ఆ బక్కగా ఉన్నటువంటి మావటి వాడి మాటకి వశవర్తి అయిపోయి ఆఖరికి ఎంత భయం అంటే కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తానే తొండంతో ఇనపగొలుసెత్తి ఇచ్చి మావటికి తన కాలెత్తి అక్కడ పెట్టి కట్టేయమంటుంది. లేకపోతే పొడుస్తాడేమోనని భయం. అంత గొప్ప ఏనుగు ఏ బలహీనతకి లొంగిపోయింది అంటే కేవలముగా స్పర్శ సుఖానికి నశించిపోయింది. రస చేప, దీనికి నాలుక మీద లౌల్యం ఉంటుంది. ఆ చేపలు పట్టేటటువంటి వాడు ఒక సూది ఒకటి తీసుకొచ్చి, మా చిన్నతనంలో తమిళేటి ఒడ్డును చూస్తుండేవాళ్ళం, గుండు సూది తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇలా వంచుతారు. వంచి వానపాముని ముక్క కోసి దాని మధ్యలో ఇలా కన్నల్లా ఉంటుంది, ఆ కన్నంలో ఉంచి తొడుగుతారు ఈ గుండు సూదికి. తొడిగి దీని మీద ఒక చిన్న తేలికగా నీటి మీద తేలిపోయేటటువంటి ఒక పుల్ల ముక్క కడతారు. కట్టి ఓ కర్ర పట్టుకుని దాన్ని నీళ్లలో దింపి కూర్చుంటాడు. చేప కడుపు నిండా ఉన్నా సరే అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకి ఎందుకు లేదు అని వెళ్ళదు. ఈ వానపాము కనపడుతుంది దానికి. వానపాము ముక్క లోపల సూదుందని దానికి తెలియదు, గుండు సూదుందని. ఒక్కసారి కొరికి వెళ్ళిపోదాం అని వెళ్ళి ఆ గుండు సూది ఇలా యు ఆకారంలో ఉంది కదా, దాన్ని కొరుకుతుంది. ఎప్పుడైతే ఎర్రనుకుని ఇలా చటుక్కుని కొరికిందో ఆ సూది దాని నోట్లో పై దవడకి గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. కదలగానే చేప కరిచిందని వాడికి తెలుస్తుంది. ఇలా అంటాడు, ఆ గుండు సూదితో కరుచుకున్న నోట్లోకి అది బాగా నొక్కుకుంటూ ఉండగా బాధతో వచ్చి బయటపడుతుంది. నోరు తెరిచి గుండు సూది తీసేసి అలా వదిలేస్తాడు. నీటి స్పర్శ లేక ఎగిరి 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 కొట్టుకుని చచ్చిపోతుంది. ఏ ఎర్రని తిందామని కొరికిందో ఆ చేప ఇతరులకు ఆహారం అయిపోతుంది. నాలుకంకు ఉన్నటువంటి లౌల్యానికి చేపల జాతి అంతా నశించిపోతుంది. శబ్ద స్పర్శ రస రూప దీపపు పురుగులను వస్తాయి. ఇంకెంత వర్షాకాలం ప్రారంభమైతే ప్రారంభం అవుతాయి. ఆ దీపపు పురుగులు ఎగిరి వచ్చి దీపాన్ని ఏదో తినే పదార్థం అనుకుని చాలా బాగుందనుకుని అక్కడికి వెళ్ళి వాలి ఆ రెక్కలు ఊడి కింద పడిపోయి ఇన్ని పెద్ద కుప్ప కింద పడిపోతాయి. ఇలాగ అంత కుప్ప కింద పడిపోయి ఇన్ని పడిపోతున్నాయని చూసినా కూడా వేరొక రెక్కల పురుగు మాత్రం వచ్చి ఆ దీపం మీద వాలడం మాత్రం మానదు. వస్తూనే ఉంటాయి, వాలుతూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాయి. కంటితో చూసి పొంగిపోయి లౌల్యమును పొంది ఆకర్షణ పొందేటటువంటి లక్షణము ఆ రెక్కల పురుగు యందు ఉన్నటువంటి కారణం చేత రెక్కల పురుగుల జాతి జాతి నశించిపోతుంది. ఇక మిగిలినది వాసన, ముక్కు. వాసన యందు లౌల్యం ఉన్న కారణం చేత కీటకములన్నీ నశించిపోతున్నాయి.
కీటకాలకి పద్మ సుగంధం అంటే చాలా ఇష్టం. పద్మాల్లో ఉండే సుగంధం అంటే వాటికి ప్రాణం. అందుకని ఇవి ఏం చేస్తాయంటే కీటకాలన్నీ వెళ్ళి ఆ పద్మాల మధ్యలో ఉండేటటువంటి దుద్దు దగ్గర తిరుగుతుంటాయి సువాసన కోసం. ఆ మత్తైనటువంటి వాసన పీల్చి పీల్చి పడుకుంటాయి. సూర్యాస్తమయం అయితే అందులో ఆ తుమ్మెద కీటకము ఇవన్నీ ఉండిపోతాయి. ఆ పద్మము ఇలా ముడుచుకుపోతుంది. మంచి వాసన పీలుస్తూ సంతోషంగా తుమ్మెద అందులో ఉంటుంది. పద్మం ముడుచుకుంది. తుమ్మెద రెక్కలు బహుకోమలంగా ఉంటాయి. దానికి బయటికి రావడం తెలియదు. బయటికి రావడం తెలియక ముడుచుకున్న పద్మాన్ని చూసి కొట్టుకుంటుంటే సాయంకాలం ప్రదోష వేళలో ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయి. వచ్చి ముడుచుకుపోయిన పద్మాల్ని అవి నీళ్లు తాగేసిన తర్వాత తీసి తొండంతో గుత్తిగా పట్టుకుని పైకి తీసుకొచ్చి నేల మీద పడేసి తమ కాలుతో తొక్కుతాయి. తొక్కినప్పుడు పద్మం లోపల ఉండిపోయినటువంటి తుమ్మెద మరణిస్తుంది ఏనుగు కాలు కింద పడి. పద్మ సుగంధమును లౌల్యముగా స్వీకరించి ఆ వాసనయందు అతి ప్రీతి పొందినటువంటి ఆ తుమ్మెదల జాతి అంతా కూడా కేవలము ఆ ఏనుగుల యొక్క కాళ్ళ కింద పడి నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియానికే లౌల్యం వాటికి, లేళ్లకి చెవుల యందు లౌల్యం, లేళ్ల జాతి చచ్చిపోతుంది. ఏనుగుకి స్పర్శ లౌల్యం, ఏనుగుల జాతి నశిస్తోంది. చేపకి నాలుక లౌల్యం, చేపల జాతి నశించిపోతోంది. దీపపు పురుగుకి దీపాన్ని చూడడం లౌల్యం, దీపపు పురుగుల జాతి నశించిపోతోంది. తుమ్మెదకి వాసన లౌల్యం, కీటకములన్నీ కూడా తుమ్మెదలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యమున్న కారణం చేత ఒక్కొక్క జాతి పోతోంది. మనుష్యుని విషయంలో భగవంతుడు ఏం చేశాడంటే నరుణ్ణి చేసి అన్ని ప్రాణులలో ఉన్న తేజస్సుని వాడుకోగలిగిన శక్తినిచ్చి ఈ ఐదు ఇంద్రియములకు కూడా లౌల్యాన్ని పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదిటి యందు లౌల్యమే. ఆఖరికి వినడం అంటే ఎంత లౌల్యమో చెప్పలేను. అది ఆఖరికి ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోతోందంటే ఆ లౌల్యమును నిగ్రహించుకోలేక కారు డ్రైవ్ చేస్తుంటాడు, ఏదో వింటుంటాడు, ఏదో రెండు చక్రాల వాహనం మీద పెడతాడు, చెవుల్లో ఏదో పెట్టుకుని వింటుంటాడు. ఎలా వినపడుతుంది? పక్కవాడు చేసినటువంటి శబ్దం వినపడదు. ఎప్పుడు ఏదో తనకిష్టమైనవి అన్నవి వినడానికి యంత్ర పరికరాలని ఆధారం చేసుకుని ఎంత మంది పడిపోతున్నారు ఇవాళ. మనం ఎక్కడికి వచ్చాం, మనం ఏం చేయాలి, ఇలా ప్రవర్తించచ్చా అన్న బుద్ధి మనుష్య జన్మ యందు పొంది దాన్ని సక్రమంగా వినియోగించుకోమని పరమేశ్వరుడు ఇచ్చాడు. అది మానేసి మనం ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఉండాలన్న దానితో సంబంధం లేదు, దానికి విరుద్ధంగా ప్రవర్తన ప్రవర్తించడం. వెడుతున్నది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం కోసం క్షేమంగా ఒక వాహనాన్ని ఆధారం చేసుకున్నావు. ఆ వాహనం మీద వెళ్ళడం మానేసి ఏదో ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని ఒక్క చేత్తో డ్రైవ్ చేయడం, ఎంత మంది చనిపోతున్నారని రికార్డ్స్ చూపించనివ్వండి, వాడు ఆ లౌల్యం నుంచి బయటికి రాడు. వెళ్ళిపోతూ నెంబర్లు నొక్కడం ఏమని చెప్పవలసి ఉంటుంది అప్పుడు? ఇన్ని లౌల్యాలు మిగిలిన వాటికి ఒకదాని ఎందే లౌల్యము, ఎక్కడికొచ్చాడో అక్కడ అలా ఉంటాడా? ఉండడు. ఉపన్యాసానికి వచ్చినవాడు ఉపన్యాసం వినేవాడు ఏం చేయాలి? బుద్ధిగా కూర్చోవాలి. అందరూ కూర్చుంటే వీడొక్కడు ఎందుకు తిరుగుతుంటాడు ఇలా? వాడు తిరగకపోతే ఇప్పుడు కొంపలు పడిపోతాయా? వాడు ఒక్కడు తిరుగుతుంటాడు ఎందుకు అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం చేత కానితనం, సందర్భశుద్ధి లేకపోవడం. అసలు ముందు వాడు నేర్చుకుంటే వాడు కార్యకర్తగా మిగిలిన వాళ్ళకి ఏం చేయాలో నేర్చుకోవచ్చు. అసలు వాడికే తిరగకూడదన్న విషయం తెలియదు, వాడు కార్యకర్త ఏమిటి, సభలో వాడే నిర్వహణ చేస్తాడు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో తెలియని తనం ఏర్పడిపోతే దాన్ని లౌల్యం అంటారు, అర్థం లేని ప్రవర్తన. కాబట్టి శబ్ద స్పర్శ ముట్టుకోవడం విషయంలో లౌల్యం. అరే మనం అలా ముట్టుకోకూడదురా, ప్రతిదాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే లోపల పైశాచికత్వం ప్రబలుతుంది. అందులో కలియుగంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. త్రేతాయుగం వరకు ద్వాపర యుగం వరకు రాక్షసులకు ఉపాధి ఉంది, వాళ్ళకి వేరే శరీరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఒక్క కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే రాక్షసులకు వేరు శరీరం ఇవ్వలేదు, నువ్వు మనుష్యుల యొక్క మనస్సు ఎందు కూర్చోమన్నాడు. ఇప్పుడు మనుష్యుల మనస్సే రాక్షసుల యొక్క శరీరం,
అందుకే వేరు శరీరం ఉండదు. లోపలికి పుచ్చుకునేవి ఇంద్రియాలు, కిటికీలు. వీటిలోంచి లోపలికి పుచ్చుకుంటున్నవి మంచి విషయాలైతే మనసు ఊరుకుంటుంది. లేదనుకోండి, అగ్నిహోత్రం పెట్టినట్టే పాలు పొంగినట్టు పొంగుతుంది. ఇప్పుడు శబ్దము చేత లౌల్యము, స్పర్శ చేత లౌల్యము, రూపము చేత లౌల్యము. కళ్ళు విప్పితే అరే మనం అలా చూడకూడదు అన్న భావన లేదు, అన్నిటినీ చూడాలన్న తాపత్రయమే. గంధ వాసన, ఇది పీల్చకూడదని లేదు, ఇది పీల్చచ్చని లేదు. ఎంత విపరీతమైనటువంటి గంధలౌల్యము, అంత గంధలౌల్యం పెరిగిపోయిన కారణం చేతనే స్నానాలు తగ్గిపోయాయి. పూర్వం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం స్నానం చేయడం ఉండేది, ఇప్పుడు స్నానం అక్కర్లేదు. ఆ చెమట గుడ్డలే కట్టేసుకుని ఓసారి ఇలా ఎత్తి ఇలా ఎత్తి ఓ సీసా ఇలా ఇలా కొట్టుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. లోపల శరీరం ఎంత కుళ్ళిపోతుందో, ఎన్ని పుళ్ళు పుట్టాయో, ఎన్ని మచ్చలు పడుతున్నాయో ఎవ్వడికి తెలియక్కర్లా. అంత దూరం నుంచే వాసన. గంధ, ఎంత గంధలౌల్యము, అర్థం లేని గంధలౌల్యం. మనుష్యనకు ఐదిటియందు లౌల్యాన్ని పెట్టాడు పరమాత్మ. ఇప్పుడు ఐదిటియందు లౌల్యం ఉన్నటువంటి వాడు పాడైపోకుండా తనని తాను నిగ్రహించుకోవడం అంటే అక్కడుంది అసలు ప్రయత్నం అంత. లోకంలో పాడు చేసేటటువంటి వస్తువులు అనేకం ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు అలా ఉండకుండా ఉండకపోతే ప్రయాణము ప్రమాదము అన్న రెండు మాటలు ఉండవు. ఇప్పుడు నేను కాకినాడ నుంచి అనకాపల్లి రావాలనుకోండి, కారుకి బ్రేక్ ఎందుకండి, యాక్సిలరేటర్ ఒకటి చాలు. నేను ఎన్ని గంటలకు వెళ్ళాలో అన్ని గంటలకు వెళ్ళడానికి తగిన వేగంతో వెళ్ళిపోవడానికి యాక్సిలరేటర్ ఒకటి ఉంటే చాలు, మరి బ్రేక్ ఎందుకు? అంటే అంత వేగంతో నేను రావడం ఒకటే ప్రయోజనం కాదు, అంత వేగంగా కార్లు తిరుగుతాయని తెలియనటువంటి ఓ పిల్లవాడు పరిగెత్తాడు రోడ్డుకి అడ్డంగా, అప్పుడు ఆ పిల్లవాడిని రక్షించడానికి ఓ బ్రేక్ ఉండాలి, లేకపోతే పిల్లవాడు ఏమైపోతాడు? కారుకి పరిగెత్తడానికి యాక్సిలరేటర్తో పాటు అవసరమైతే ఆగడానికి బ్రేక్ ఎలా కావాలో, నిన్ను పాడు చేసేవి లోకంలో అనేకం కనపడుతున్నా, వాటికి వశం కాకుండా ఉండడానికి లోపలి బ్రేకు సంస్కారం కావాలి. ఆ సంస్కార బలం లేదనుకోండి, అయిన దానికి కాందానికి అర్థం పర్థం లేకుండా ఇంకా విజృంభించిపోయి ఇక అయ్యో ఇలా నేను సుఖాన్ని అనుభవించచ్చా అన్న మాట ఉండదంతే ఇంకా. లోకంలో విచక్షణ అనేటటువంటిది పోతుంది, బుద్ధి విచక్షణతో ఆలోచించుట ఆ మాట ఉండదు. నేను మీతో అర్థం అవ్వడానికి అంతకన్నా సభలో వివరణ చెయ్యకూడదు కాబట్టి ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. పాలు అగ్నిహోత్రం మీద ఉంటే పొంగుతాయి తెలుసు, పాలు అగ్నిహోత్రం మీదే ఉండిపోయాయి అనుకోండి, పొంగిపోయిన పాలు ఏమైపోవాలి? ఆ పొంగిపోయి మళ్ళీ తమంత తాము వెనక్కి వెళ్ళవు, పొంగి 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 పొయ్యిలో పడిపోతాయి. ఎవరికైనా పనికొస్తాయా? ఎవ్వరికీ పనికిరావు. ఇంకా ఏ వయసునందు ఏది ఆశ్రయంగా బుద్ధికి ఇవ్వాలో అది ఇవ్వని నాడు ఉద్రేకాన్ని కల్పిస్తే చిట్ట చివరికి ఏమవుతుంది అంటే ప్రపంచంలోనూ దేశంలోనూ నిర్భయ చట్టాలు రావలసి ఉంటుంది. కారణం, మనసుకి ఇస్తున్న ఆశ్రయము మంచిది కాదు. ఈ మాట నేను చెప్పేటప్పుడు సామాజిక బాధ్యత గురించి కూడా నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పెద్దలకి కూడా ఓ కర్తవ్యం ఉంటుంది. అమాయకత్వంతో ఉన్నవాళ్ళు, యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి వాళ్ళు మనసు పొంగి తప్పు చెయ్యకుండా ఉండాలి అంటే అటువంటి వాళ్ళ యొక్క మనసులు నిష్కారణంగా పొంగడానికి ఏవి కారణములో వాటిని చాలా విరివిగా దొరకకుండా నియంత్రించవలసినటువంటి అవసరం కూడా పెద్దల మీద ఉంటుంది. వీధిలోకిడితే కంటికి కనపడకూడనివి కనపడుతుండడం, దేవాలయం ఉన్నా పిల్లలు చదువుకునే పాఠశాల ఉన్నా సరే వీధికి రెండు వైపులా మద్యపానశాలలు ఉండడం, ఎవరు ఎలా బట్ట కట్టుకోవాలో అలా బట్ట కట్టుకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుండడం, ఇవన్నీ చిట్ట చివరికి ఏం చేస్తాయంటే ప్రమాదాలు తీసుకొస్తాయి. అలా తీసుకురాకుండా ఉండాలి అంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్రాన్ని ఆశ్రయిస్తే, నేను ఇందాక మీతో అన్నానే కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు బ్రేక్ ఉండుట అని మీతో అన్నాను, అరే మనం అలా చూడకూడదు, అలా ప్రవర్తించకూడదు, నిగ్రహ శక్తి అలవాటు అవుతుంది. దానికే శాస్త్రమునందు ధర్మము అని పేరు. ఒకవేళ నీ మనసు పొంగింది కదా అని అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసి సుఖాన్ని అనుభవించేటటువంటి పశుతత్వాన్ని మనిషి పొందకూడదు. మనుష్యుడు మనుష్యునిగా ప్రవర్తించాలి. ప్రవర్తించాలంటే
దానికి ఒక్కటే కారణమవుతుంది, ధర్మము కారణమవుతుంది. ఆ ధర్మం ఒకటి కారణమైందనుకోండి. అందుకే మన శాస్త్రాలకు ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే సమస్య చెప్పి ఎప్పుడూ వదిలిపెట్టం, సమస్యకి పరిష్కారం చెప్తాయి. మనకి ఉపనిషత్ ఏమంటుందంటే మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీ నీకు కనపడింది, ఆమె యందు మాతృభావన చెయ్యి. పరద్రవ్యాణిలోష్టవత్, నీది కాదు ఇతరులది కనపడింది, బెడ్డ ముక్క అన్న భావన చెయ్యి. అలాగే ఎవరో ఒకడు కనపడ్డాడు, నీలో ఉన్న ఆత్మ అతనిలో ఉన్న ఆత్మ అనేటటువంటి భావనని నువ్వు సుస్థిరం చేసుకో మనసులో. ఇప్పుడు పరిష్కారం చెప్పింది, నేను నా మనసు ఎప్పుడైనా గాడి తప్పిందనుకోండి, తప్పి ఎవరో ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది, కనపడగానే అబ్బా ఆవిడ ఎంత బాగుందో అన్న బుద్ధి నా ఎందు కదిలిందనుకోండి, ఒకవేళ నా మనసులో అటువంటి తరంగం వచ్చిందనుకోండి, అవును అందంగా ఉండకపోవడమే. ప్రతిరోజు ఉదయం వేళ నువ్వు ఏ కంచి కామాక్షి పరదేవత పాద దర్శనం చేస్తావో, ఏ కామాక్షి పరదేవత పాదములు కడిగి తీర్థం పుచ్చుకుంటావో, ఏ కామాక్షి పరదేవత పాదములకు నమస్కారం చేస్తావో, ఆ అమ్మలగన్న ఎమ్మ ఇవ్వాల నీకు దర్శనమివ్వడానికి నీ ముందు ఆమెగా నించుంది. ఆమె పాదముల వంక చూడు అన్నారనుకోండి, వెంటనే మనసు పరమభక్తితో రెండు చేతులు ఎత్తి ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి నా తల్లి కామాక్షి అంటుంది. అప్పుడు రాత్రి 11 అవనివ్వండి 12 అవనివ్వండి నోటి వెంట అమ్మా అని వస్తుంది. ఏమమ్మా ఒక్కరు నిలబడిపోయారు, ఏమైనా ఇబ్బందా? అయ్యా నాకు తెలీదు, ఫలానా చోట అవసరం ఉంది, వెళదామని వచ్చాను, నాకేం తెలియదు, రండమ్మా నేను దిగుతాను. కడుపున పుట్టిన బిడ్డ తల్లిని ఎలా తీసుకెడతాడో అలా తీసుకెళ్ళి దిగబట్టగలవు. ఎప్పుడు? మాతృవత్ పరదారేషు. ఆ భావన సంస్కారాన్ని మనసు పొందితే శాస్త్రం మనకి దాన్ని నేర్పింది. ఆడతనాన్ని చూసావా పొంగుతుంది, అమ్మతనాన్ని చూసావా వెనక్కెడుతుంది. కింద ఆడతనాన్ని చూడడం అన్న అగ్నిహోత్రం పెడితే మనసు పొంగడం మొదలు పెడుతుంది, అమ్మతనాన్ని చూడడం అన్న నీళ్లు చల్లితే మళ్ళీ గిన్నెలోకి వెళ్ళిపోతుంది. నీ చూపు మార్చుకో, పై చూపుదే ఉంది, ఈ చూపులో దోషమేమి ఉండదు. ఈ చూపు చూడడం దాని ధర్మం చూస్తుంది, కానీ నువ్వు తరించిపోతున్నావా నశించిపోతున్నావా అన్నది దేని బట్టి ఉంటుందంటే లోచూపుని బట్టి ఉంటుంది. పై చూపు చూడడం ఏం తప్పు కాదు, లోచూపు ఎందుకు చూస్తోంది? నేను నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ఒక స్త్రీ వంక చూసి అలా చూస్తున్నాను అనుకోండి, ఏమీ దుర్మార్గుడి నీ చెప్తాడు ఇలా చూస్తున్నాడు అని ఆవిడే అనుకోవచ్చు. కానీ నేను ఆవిడ మెడలో మంగళసూత్రాలు చూసి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర, కాముండి కాల్చిన పరమశివుండి తపస్సు చేసి అపర్ణాదేవి అయి మా అమ్మ కట్టుకున్న మంగళసూత్రాన్ని వ్యాసుడంతా అభినందించి మాట్లాడాడే, మా అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రం ఎటువంటిదో ఏ ఆడదాని మెడలో ఉన్న మంగళసూత్రమైనా అంతదే అని ఆ మంగళసూత్రం వంక చూసి వ్యాసుడు చెప్పిన నామాన్ని గుర్తు తెచ్చుకుని కామాక్షి పరదేవత మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తలుచుకుని పరవశించిపోతున్నాను అనుకోండి, ఒకవేళ నేను చూస్తున్న చూపుని నా ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ తప్పు పట్టినా నాకేం దోషం రాదు. ఎందుకని రాదు అంటే లోచూపు ప్రధానమై ఉంటుంది. లోచూపు సంస్కారాన్ని పొందాలి అంటే శాస్త్రము గురువు ఈ రెండు ఆధారములై ఉంటాయి. ఇవి రెండు ఆధారములైతే ధర్మం అన్నది జీవితంలో అలవాటైతే గాడి తప్పకుండా నిగ్రహించుకోగలిగిన శక్తి మనుష్యనకు వస్తుంది. అప్పుడు ఏది వినాలి ఎందుకు వినాలి నిగ్రహం వస్తుంది. ఏది పడితే అది ఊరికేదో ఉత్సాహం పుట్టడానికి వినడం, వినడం దేని కొరకు వింటాడంటే సంస్కార బలంగా మాట్లాడడానికి వింటాడు. ఎప్పుడు వినాలో అప్పుడు వింటాడు, ఎక్కడ వినాలో అక్కడ వింటాడు. అంతేగాని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ విండవు, చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక రామాయణం మీద ప్రసంగం పెట్టుకుని వింటాడు. ఓ నిజంగా ఎంత గొప్పదిరా, ఎంతటి ధార్మికుడు రా రాముడు, ఆయన పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మగవాళ్ళు ఆయన చూసి ఆయన్ని చూసి మోహించారా, పుట్టింది క్షత్రియ కులంలోన, తండ్రి దశరథ మహారాజు గారికి 365 మంది భార్యల, ఆయన దక్షిణ నాయకత్వంలో ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టాడా, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించిన తప్పు లేని చోట పుట్టాడా, అటువంటి వాడయ్యుండి మహానుభావుడు
సీతమ్మకి తప్పన జీవితంలో భార్యాస్థానంలో వీరొకరికి స్థానం లేదు అని ఏకపత్ని వ్రతుడై అలా కట్టుబడ్డా. ఒరే, కట్టుబడడం అన్నది మనలో ఉంది తప్ప కట్టుబాటు అన్నది మనం పెట్టుకోకపోతే ఏదైనా చేసేయచ్చు లోకంలో. లోకంలో తప్పు చేయడాన్ని ఏవీ ఆపలేవు. భగవద్గీత నా ఎదురుగుండా పెట్టినా ఆపదు, రామాయణ భారత భాగవతాలు పెట్టినా ఆపవు. ఏది ఆపుతుందంటే మనసొకటే ఆపుతుంది సంస్కారవంతమైతే. విశ్వనాథ సత్యనారాయణ గారు చెలీలి కట్ట అని ఒక సాంఘిక నవల రాశారు. సముద్రం అంత శక్తివంతం, అపారమైనటువంటి జలరాశి, ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దాం అనుకుందనుకోండి ఆపగలరా? మీరు ఆపుతారా? నేను ఆపుతానా? కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది, చెలీలి కట్ట, నేను ఇది దాటను, ఇక్కడే ఆడుకుంటా, ఇలా వెడతా ఇలా వస్తా అంతే, ఇది దాటి వెళ్ళను ఆడను. ఎందుకని? అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు, మృత్యువు వాళ్ళదవుతుంది, బాధ వాళ్ళదవుతుంది, అందుకు నేను దాటనంది. పురుషుడు కూడా అంతే, చెలియలి కట్ట, ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు. ఆయనకి శక్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెను ఒక్కదాన్ని, మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే, నేను అలా చూడను. ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడిందనుకోండి అభయ చట్టం వచ్చినట్టు, ఏ చట్టాలు అక్కడ లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అసలు సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి. ఓ రామాయణం, ఓ భాగవతం, ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి? లోపల నుంచి మనసులోకి ఎడుతున్న అన్ని దుష్ట స్వభావాలు దుష్టగుణాలే అనుకోండి, లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది? మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి, మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్ దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు, అది ఎవరిదో, మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశారు. అది మళ్ళీ వాళ్ళది వాళ్ళకి అందించేయాలి, అది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా, పక్కింట్లోంచి పట్టుకుపోయినా, అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ 1000 నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడున్నాడు, వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను? కాబట్టి వద్దు, అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి, అవన్నీ బస్తాల్లో వేసుకుని, హోటల్ కట్టుకుని, కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది, యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళను. కాబట్టి పరద్రవ్యానిలోష్టవత్. అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాలి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారనుకోండి నేను ఎంత బాధపడతాను. కాబట్టి నేను వాళ్ళ నా మాట అన్ను, అలా నేను పాపం మూట కట్టుకోను. హింస కొట్టే చెయ్యక్కర్లేదు, మాటతో కూడా చెయ్యొచ్చు, కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు? ఉపనిషత్తులో చెప్పిన ఆ 3 వాక్యాలు చాలు. అన్ని చోట్ల విద్యాగ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి, ఎందుకు జరుగుతుంది అరాచకత్వం? మనసులలో నాటుకున్ననాడు జరగదు. ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అందుకే మనుష్యుడు దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు. ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంతసేపు చెలియలి కట్ట దాటగలిగినటువంటి సముద్రం. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియలి కట్టని గౌరవించినటువంటి సముద్రం. చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థమేమిటి? అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు, కానీ చెలియలి కట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది. దానికి అది క్రీడ కావచ్చు, కానీ ఇతరులు బాధపడతారు.
అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి. జీవితానికి ప్రధానమేది? ధర్మము. ధర్మము అన్న మాటకే పర్యాయ పదము భక్తి. భక్తి అంటే గోనె బస్తాలతో మారేడు దళాలు తీసుకురావడం, పూలదండలు తీసుకురావడం, పుష్పాలు తీసుకురావడం, పరమేశ్వరుడికి పూజ చేయడం, దాన్ని భక్తి అనరం. భక్తి అని ఎవరినంటారంటే, ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు, ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉండేవారు. ఇద్దరు పాలేరులలో ఒక ఆయన ఇప్పుడు దగ్గర కూర్చుని, అయ్యా మీరు ఎంత గొప్పవారండి, మీరు ఇంద్రుడండి, చంద్రుడండి, ఉపేంద్రుడండి అని పొగుడుతూ ఉండేవాడు. ఇంకొక ఆయన ఇంకొక పాలేరుని పిలిచి, యజమాని రే ఇలా వచ్చి కూర్చో, కాసేపు నీతో మాట్లాడాలి అంటే, ఉండండి మీకేముంది అయ్యగారు, పాలు తాగి హాయిగా కూర్చుని కబుర్లు చెప్తారు, అవతల దూడలు వదలాలి, పాలు తీయాలి, నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడటం కుదరదండి అని వెళ్ళిపోతాడు. తకబుర్లు మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి, నేను పాలు తీయాలని వెళ్ళిపోయినటువంటి పాలేరుని యజమాని ఇష్టపడతాడా? ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా? పని చేసిన పాలేరుని యజమాని ఇష్టపడతాడు. అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు. భగవంతుడు విహిత కర్మ చెప్పాడు, నిషిద్ధ కర్మ చెప్పాడు. ఒరే నీకు 5 ఇంద్రియాలు ఇచ్చాను, సుఖం అనుభవించు, నేను వద్దంటలేదు, చక్కగా అనుభవించు. నీకు వీణ వినాలనుందా, సాంబశివాయనరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను. అదేంటి, నీకు పాట వినాలనుందా, భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో. నీకు మృదంగం వినాలనుందా, మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లౌల్యములకు కట్టుబడకు, భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దు అన్నది ఏదుందో దాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు, విహిత కర్మని విడిచిపెట్టకు. ఉదయం లే స్నానం చెయ్యి, లేచి స్నానం చెయ్యి. ఇతరుల యొక్క ద్రవ్యమును కోరవద్దు, కోరవద్దు. నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకు ఇచ్చినదేదో అది నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్నవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు. భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు. పరమభక్తి తత్పరుడు అని గుర్తేమిటో తెలుసా? శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమకిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు, పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపీఠికని పెట్టాడు. ఈ స్వరపీఠికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపీఠికలోకి వెళ్ళి శబ్దంగా మారుతోంది. ఆ స్వరపీఠిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి 83,99,999 జీవులు. కానీ నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో ఉన్నవాళ్ళు శాంతి పొందేట్టు చేయగలను. నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు, అయ్యా బెంగ పెట్టుకోకండి, పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు. భయకృత్ భయనాశన, ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు, బెంగ పెట్టుకోకండి అని నేను ఒక్క మంచి మాట అన్నాననుకోండి, ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు. మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురున్, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు, మాట చేత ఎంత శత్రుత్వాన్నైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు, భగవన్ నామాన్ని పలికి తరించిపోవచ్చు. పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు. కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతాభావంతో, ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్విచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందినవాడు ఎవడున్నాడో వాడు పరదేవత భక్తితో ఉన్నవాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి 4 పూలు పూజ చేసి
రావణాసురుడిలాగా బయటికి వచ్చి పనికి మాలిన మాటలు అన్నీ మాట్లాడుతుంటే వాడు భక్తుడు ఎందుకు అవుతాడు? వాడు భక్తుడు కాడు. అరే ఈ మాట నాకు ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు, వాడు రేపు పొద్దున్న అడుగుతాడు ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలే నీ శరీరాన్ని, వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడావు ఆ రోజున అడుగుతాడు, అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు. కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా, ధర్మం కాకపోతేనే మాట్లాడడం అన్నాడు అనుకోండి, ఇప్పుడు అది భక్తి. జపో జల్ప శిల్పం, మాటల చేత భక్తి. సకలమపి ముద్రా విరచన, నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు, ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని ఎంతమందో శరీరావయవాలు కదలక బాధపడుతున్నారు, నా అదృష్టం కదులుతున్నాయి, పరదేవతానుగ్రహం అనుకున్నాను అనుకోండి, నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను, అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే. ఇలా ఏది చేస్తున్నా వెనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడెవడో వాడు ప్రతినిత్యమూ ఉత్సవం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వారి కొండకెళ్ళి 7 కొండలెక్కి అష్టదల పాదపద్మారాధన టికెట్ కొనుక్కుని దర్శనం చేసిన వాడే అష్టదల పాదపద్మారాధన సేవ చేసిన వాడు కాడు. ఎవడు నిత్యము సేవ చేస్తున్నాడంటే మనమే అడుగుతాం, అహం దూరతస్తే పదం భోత జుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవం కరోమి సగురుచ్చేవ యా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నిత్య సేవా ఫలం త్వం, ఇవాళ చేయడం కాదు అష్టదల పాదపద్మారాధనం, ప్రతిరోజు ప్రతిక్షణం నేను చేసేటట్టుగా చేయనన్ను. ఎలా చేస్తావు? మనస్సు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సప్తమం సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఈ గుణములు అలవాటు చేసుకో, నువ్వు ప్రతిక్షణం అష్టదల పాదపద్మారాధనం చేస్తున్నవాడివి. కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట, ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండుట. చెయ్యకుండా ఉండడం కారుకి బ్రేకు, చెయ్యగలగడం యాక్సిలరేటర్, లోపలని ప్రయాణం క్షేమం, చేరుకునేది పరమేశ్వరుడు. ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు, మనసు ఉద్రేకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు. ఎందుకో తెలుసా? రామాయణం చదువుకున్నాడు, రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు. రాముడు ఒక మాట అంటాడు, కులీనవ కులీనం వా శుచిం వా యదివా శుచిం చరిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు. ఒక చోట అంటాడు, ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి? ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు, ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు, దేని బట్టి నిర్ణయించాలో తెలుసా? వాడి ప్రవర్తనని బట్టి నిర్ణయించాలి. ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మమునకు కట్టుబడుతుంది. రాముడికి ఏది ఇష్టమో తెలుసా? జీవితంలో చాలామంది సీతమ్మ ఇష్టం అనుకుంటారు. కాదు, తండ్రి పోయినా సీతమ్మ దూరమైనా ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు. అందుకే నవమి నాడు పుడతాడు. ఎంత పెట్టి దేన్ని హెచ్చవేసినా 9 రావాలి, అది నవమి తిథి యొక్క గొప్పతనం. 9 ఏదో 9 1 9 9 2 18 8 3 9 9 3 4 36 6 3 9 9 5 45 4 5 9. రాముడికి కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి సంతోషంగా ఉంటాడు. దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా? ఒకటే కారణం, నా ధర్మం నేను నెరవేర్చానా అదొకటే చూసుకుంటాడు. నేను ఇవాళ సంధ్యావందనం చేశానా సంతోషం, నేను ఇవాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పానా సంతోషం, నేను ఇవాళ భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ, నేను ఎక్కడ ఆయన చెయ్యొద్దన్నది చేయలేదు కదూ, ఆయనకి సంతోషం. మిగిలినవి వస్తాయి జీవితంలో ఉత్థాన పతనాలు. ఈశ్వరుడు ఉన్నాడు నా ధర్మానుష్ఠానము నన్ను రక్షిస్తుంది. ధర్మం అన్న మాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే 2 కాండలు లేవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది. వాలంటే మహాభయం రావణాసురుడికి, తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచాడు అంతటి మహాబలవంతుడు. చిటికేస్తే పరిగెత్తుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు, ఎందుకు నాతో స్నేహం చేయలేదు, సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకు ఇష్టం, అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డానన్నాడు. రామో విగ్రహవాం ధర్మ. ఇంకో 2 కాండలు వెళ్ళాయి, సుందరకాండ యుద్ధకాండ.
రెండు కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు కాబట్టే ద్వాపరయుగం దాటిపోయిన తర్వాత కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు రామనామము అలాగే ఉండిపోయాయి. ధర్మము చేత మనిషి తరిస్తాడు. ధర్మమే నీకు నిగ్రహ శక్తిని ఇస్తుంది. రాముడు ఎక్కడ తప్పు చెయ్యలేదు అని అనకూడదు. తప్పు రామాయణం బాగా చదవండి. రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు, ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు. ఒకనకొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చేసింది సీతమ్మ కనపడకపోతే. ఈ లోకాలన్నిటినీ లయం చేస్తాను, దేవతలు కూడా నరవరు, నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు తలంచుకుని ఉండేవాడు. తన భార్య కనపడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా? లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, అన్నయ్య చెయ్యొచ్చా ఇలా? చెయ్యకూడదు, చంద్రే లక్ష్మి, చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో నీకు తైజానుత్తమం యశాహ, మంచివాడు ధర్మం తప్పడని నీ నడవడి చేత కీర్తి ఉంది, మచ్చస్తుంది అన్నయ్య. ఒక్కసారే ధర్మం తప్పినా నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు వేశాడంటారు. వద్దన్నయ్య, ధర్మాన్ని వదిలిపెట్టద్దన్నయ్య అన్నాడు. అంతే, తమ్ముడా నువ్వు చెప్పిన మాట నిజం రా అన్నాడు. నీకు తెలియకపోవచ్చు, వినడం చేత కావాలి కనీసం. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ. నీకు తెలియకపోవడం తప్పు కాదు, ఒకళ్ళు చెప్పినప్పుడు వినడం చేతనై ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడు వాడిని. రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే, ఎవరు చెప్పినా వినకపోవడమే. దుర్యోధనుడు పాడవడానికి కారణం అదే. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్య ధర్మం నచమే నివృత్తి, తదాపి చోకేన హృదిస్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. నాకు తెలియదా ధర్మం ఏమిటో? తెలుసు, నేను చదువుకున్నాను, నాకు ఇష్టం ఉండదు అది చెయ్యాలని. నాకు అధర్మం తెలియదా? తెలుసు, కానీ నాకు అది చేయకుండా ఉండలేను అని మెట్ట వేదాంతం అంటారు. ఇక్కడ కూర్చున్న ఈశ్వరుడే నాతో అధర్మం చేయిస్తున్నాడు, కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నా, మీరెందుకు నాకు పాఠాలు చెప్తారన్నాడు. ఇలా మెట్టవాదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు విరిగి పడిపోయాడు కురుక్షేత్రంలో, 10 తలలు తెగి పడిపోయాడు రావణాసురుడు. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. మాట మంచిది విన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. మనుష్యుని జీవితంలో తరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణమును ప్రారంభించుట. ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి, అంతేకాని ఎంత ఉంది అన్నదాని పట్ల తృప్తి కాదు. నేను ధార్మికంగా ఉన్నానా, రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితంలో. అందుకే ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? మొట్టమొదట నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమన్నారమ్మా, వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని తగుదునమ్మా అని బయలుదేరుతున్నావు, బాగానే ఉందిరా, అంత తేలికైన మాట కాదు నాన్నగారు చెప్పింది, ఇవాళ బాగుంటుంది, రేపు మీ ఆవిండి తీసుకుని అరణ్యవాసానికి వెడితే క్రూర మృగాలు అరుస్తుంటే నీ భార్య ఉలిక్కి పడి నిన్ను పట్టుకుంటే ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఇంత కష్టపడుతోందని అప్పుడు కోపం వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి రాకూడదు, ధర్మం తప్పకుండా ఉండాలి. అంతేకాదు ఆ కోపం మనసులో పెట్టుకుని నిష్కారణంగా ఏ జంతువుని చంపకూడదు, నిలబడగలవా? యం పాలయసి ధర్మంతం దృష్ట్యా చ నియమేన చ సవై రఘవశాద్దులా ధర్మస్వాం అభిరక్షతు. రామాయణం మొత్తంలో బంగారు పాత్రలో పోసిన అమృతం ఆ శ్లోకం. ఒరే, ఇప్పటి వరకు ఏ ధర్మం ధర్మమని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికే కట్టుబడి వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోగలవా? నీవు తట్టుకోగలనంటే ధర్మస్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అంది కౌసల్య. నిలబడ్డాడంతే ధర్మానికి. ఆఖరికో రాక్షసుడన్నాడు, రామో విగ్రహవాం ధర్మ. అందుకే మనుష్యుని జీవితంలో ఒక్క ప్రశ్నే వేసుకోమని చెప్పారు. అయ్యా నేను ఇది అనుభవించచ్చా? నేను ఇలా నాకు ఈ సుఖం అనుభవించాలని ఉంది, అనుభవించేనా? అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో, ధర్మమే అనుభవించే. అధర్మము ధర్మచట్రంలో ఇమడదు, వెళ్ళొద్దు దాని జోలికి. జీవుడు నశించిపోతాడు, కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి ఎక్కువగా, అప్పుడు బాధపడిపోతావు,
వద్దు, ఉద్ధరేణాత్మనాత్మానం, ఈ భోగం తాత్కాలికం, పాడైపోతావు. ఒక్క ప్రశ్న, ఇది ధర్మమా? ధర్మమే అనుభవించు. నాకు చక్కెర పొంగలి తినాలనుంది, తిన్నా అండి, తినచ్చా? తినచ్చు, తప్పే ఉంది, నువ్వు గృహస్థువిని, వే సన్యాసివి కావు, తినచ్చు. కాబట్టి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి కాస్త ఒకళ్ళకి పెట్టి తిను, ఏం తప్పు లేదు. అయ్యా, నాకు మా ఇంట్లో రెండు మంచాలు కొనుక్కుందామనుంది, ధర్మమా? తప్పులేదు, ఏమి తప్పులేదు, గృహస్థువు కొనుక్కో. అయ్యా, పంచదార పరవన్నం కన్నా బెల్లం పరవన్నం వంక చూస్తే, బెల్లం పరవన్నం వంక కన్నా పంచదార పరవన్నం వంక చూస్తే నాకు తెల్లగా ఉండి, అది నల్లగా ఉంది, ఇది బాగుంది అనిపిస్తోంది, తిందామనిపిస్తోంది, తిన్నా? తిను, నైవేద్యం పెట్టుకు తిను. అయ్యా, లోకంలో నా పక్కనున్నావిడ నల్లగా, ఎదురుగుండా ఉన్నావిడ తెల్లగా కనిపిస్తోందన్నమాట తేకు ధర్మము కాదు, అధర్మం. ఆ చట్రములోకి ఇమిడింది, ఆ ధర్మ చట్రంలోకి ఇమిడితే చెయ్యి, ధర్మచట్రంలోకి ఇమడలేదు చెయ్యి, అదొక్కటే తీర్పు అంతే. దీనికి ముందేముండాలి, ఈ ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలు అడుగుతాడు ఒకనాడు, ఇందులో శాశ్వతంగా ఉండవు, ఎందుకంటే ఇది మర్త్యలోకం. కాబట్టి అలా ధర్మం పట్టుకున్నవాడెవడో వాడు మనుష్యుడిగా సాధించేటటువంటి పరమాద్భుతమైన విశేషమేమో చెప్పి మనుష్య జన్మ ప్రాశస్త్యమేమిటో చెప్తాను. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కర్మాధికారం లేదు, వాడు కర్మ చేయడానికి వీల్లేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కొత్తగా పుణ్యము సంపాదించుకోరు, ఉన్న పాపం పోయే అవకాశము ఉండదు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి, పోని స్థావర జంగమాదులు ఉన్నాయి, అవి ఏమైనా కర్మ చేస్తాయా? వాటికి కర్మాధికారం లేదు. మరి మనం కర్మ చేస్తాం, గంగ స్నానం చెయ్యొచ్చు, కాశీ విశ్వనాథుణ్ణి సేవించవచ్చు, పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యకర్మల వలన చిత్తమును శుద్ధి పొందించుకుని, ఆ చిత్తశుద్ధి వలన పొందినటువంటి జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి వెళ్ళవచ్చు. అథవా భక్తితో జీవనం చేశావు, మోక్షం మాట దేవుడు ఎరుగు, పరమేశ్వరుడు సంతోషించి ఉత్తర జన్మలలో మళ్లీ మనుష్యునిగా పుట్టించి ఇంకా గట్టిగా శాస్త్రాన్ని, గురువుగారిని, భగవంతుణ్ణి పట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడు. అలా కావాలనుకుంటే ఈ జన్మలో ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకో. అలా దేవతలు తరించలేరు, మోక్షాన్ని పొందలేరు, మిగిలిన జీవరాశులు మోక్షాన్ని పొందలేవు. మోక్షమును పొందగలిగినది, శాస్త్రమును పట్టుకోగలిగినది, గురువును సేవించగలిగినది, భగవన్నామము పలకగలిగినది, మంచి మాట చెప్పగలిగినది, తాను తరించగలిగినది, మోక్షమును పొందగలిగినది, దేవత కాగలిగినది, ఉత్తరోత్తర జన్మలలో మనుష్య జన్మలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఎదగగలిగినటువంటి స్థితిని పొందగలిగినది, ధర్మాన్ని విడిచిపెట్టి కిందకెళ్ళి కోట్ల జన్మలు మళ్ళీ స్థావరజంగం అయిపోగలిగింది కూడా మనుష్యుడే. నువ్వు ఏమవుతావన్నది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి విన్నది నాటుకుని, కాదు కాదు ఇక పైన నేను జాగ్రత్తగా ఉండాలని, చేసిన పాపాలండి బెంగపెట్టుకోకు, ఈశ్వరుడి పాదముల మీద పడిపోతే సకృదేవ ప్రపన్నాయ తమాస్వీత జయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ అంటాడు రామచంద్ర ప్రభు. చేసినదేమి విడిచిపెట్టు, నా పాదముల మీద వచ్చి పడిపోయావు చాలు. నువ్వు ఏ రోగాలతో వచ్చావు డాక్టర్ గారికి అక్కర్లేదు, ఆ రోగాలు ఎందుకు వచ్చాయని ఆయన అడగడం, ఇక చేయకో అలాంటి పనులు, నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపించేస్తాడు. భగవంతుడు కూడా అంతే, ఒకసారి తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడిపోయావు, నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క సౌలభ్యాన్ని, శాస్త్రము యొక్క పరమార్థాన్ని, ధర్మము యొక్క వైశిష్ట్యాన్ని తీసుకొచ్చి సమన్వయం చేసుకుని తరించగలిగిన మనుష్యుడు, అటువంటి స్థితి మానవునకొక్కనికే ఉన్నది, ఇతరులకు లేదు. అటువంటి శరీరం అంటే, అటువంటి స్థితిలో బ్రతకగలగడం అంటే మనం ఎంత అదృష్టాన్ని పొంది ఉన్నామో ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని ఈశ్వరానుగ్రహాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత అవసరమో గమనించిన నాడు దాని వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణము ద్వారా తరించగలిగినటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకందరికీ కటాక్షించుగాక అని నేను సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మీ అందరూ ఇంత సహనంతో శ్రద్ధాభక్తులతో కూర్చుని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మీరందరూ నాకు ఇవ్వవలసినటువంటిది ఒక్కటి ఉన్నది, అది మాత్రం మీరు నన్ను అనుగ్రహించవలసి ఉంటుంది.
నేను ఇంతసేపు మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు బయలుదేరి ఏ 2.5 గంటలో ప్రయాణం చేస్తే తప్ప కాకినాడ వెళ్ళలేను కదా, మరి నాకున్నటువంటి క్లేశాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు కాళ్ళ మీద పడడం, ఎవరో మిమ్మల్ని ఈడ్చేయడం, పక్కకి లాగేయడం, అవన్నీ చూడ్డానికి కూడా బాధాకరంగా ఉంటాయి, అలా అక్కర్లేదు. మీకు నా మీద గౌరవం ఉందనుకోండి, నేను వెళ్ళిపోతున్నప్పుడు దారిచ్చి నిలబడి లానండి చాలు. మీరు ఒకవేళ వీడు నమస్కార యోగ్యుడు కాదనుకున్నారనుకోండి, నాకు ఏ బెంగా లేదు. కాబట్టి దయచేసి కాళ్ళ మీద మాత్రం పడద్దు అని కోరుకుంటూ స్వస్తి.